హైదరాబాద్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, బోరుబండ, వివేకానంద నగర్, ఉప్పల్, నాగోల్, లింగంపల్లి, పటాన్ చెరు, పంచగుట్ట, హైటెక్స్, గచ్చిపోలి, కుకట్పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, ఎల్పీ నగర్, హయత్ నగర్, మియాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్ చెప్పండి. 5 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన ఈ భారీ వర్షం హైదరాబాద్ అంతటా కూడా వ్యాపించింది. ముఖ్యంగా అటు ఈస్ట్ సైడ్ ఉన్న ఉప్పల్ తోడు చూసుకుంటే అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్ అదేవిధంగా సోమాజ్ కూడా ఈ ఏరియాలలో భారీ వర్షం కురుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం అయితే కొంత వర్షం తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఈ ప్రస్తుతం ఈ కొనసాగుతున్న ఈ వర్షం అంతా కూడా మరొక 20 నుంచి 30 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంనే ప్రస్తుతం హైదరాబాద్లో వర్షం పడుతున్నాయని, ముఖ్యంగా అటు వైజాగ్, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఏర్పడిన బంగాళాఖాతం అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ప్రధాన రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతాయి. ఇక ఆ నీళ్లు కాస్త ప్రధాన రహదారుల మీద నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే ఒక రోడ్డు మీద సగం వరకు వాటరే ఉండడంతో మిగతా సగం రోడ్డు మీద మాత్రమే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ అనేది చాలా స్లోగా కదులుతుంది. దీంతోపాటు సరిగ్గా సాయంత్రం సమయానికి ఉద్యోగాలు ముగించుకొని ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కుతారు. వీళ్ళందరూ వెళ్ళే పీక్ అవర్స్ అంటారు, అంటే ప్రతిరోజు 6 నుంచి 9 గంటల సమయాన్ని ఒక పీక్ అవర్స్గా పరిగణిస్తూ ఉంటారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అయితే సరిగ్గా అదే పీక్ అవర్స్లోనే ఈ వర్షం పడడంతో సాధారణంగా ఉండే ట్రాఫిక్ జామ్ కంటే మరింత ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతుంది. ఇక ఐక్య సర్కిల్ దగ్గర నుంచి చూసుకుంటే ఐక్య సర్కిల్, మాదాపూర్, బేగంపేట్, ప్యాట్నీ సెంటర్, ప్యారడైజ్, ఈ రూట్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ దగ్గర కూడా అక్కడ మెయిన్ రోడ్డు మీదనే, ప్రధాన రహదారి మీదనే వర్షం నీళ్లు నిలిచిపోవడంతో ప్రగతి భవన్ నుంచి బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు కూడా వర్షం ట్రాఫిక్ అయితే స్లోగా కదులుతుందని సోషల్ మీడియా వేదికగా కూడా సిటిజన్లు ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వర్షం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటిగా కొన్ని చోట్ల తేలిపాటిగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ అలర్ట్ అయింది. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 427 మాన్సూన్ టీంలు ప్రస్తుతం ఈ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వాటర్ నిలిచిపోయినా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ నీళ్లు పోయినా వాటిని మోటార్ల ద్వారా బయటికి కాలువలకు పంపించడం ఇలాంటివన్నీ కూడా ఈ మాన్సూన్ టీమ్స్ చేస్తున్నాయి. ప్రస్తుతం డిఆర్ఎఫ్ కూడా ఈ ఫీల్డ్ మీదనే ఉంటూ ఖైరతాబాద్ కానీ అదేవిధంగా సోమాజ్ కూడా, బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈ రూట్లలో ఎక్కడైతే వర్షం నీళ్ళు నిలిచిపోయాయో వాటిని నాలాలు వాటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నాలాలోకి పంపించే విధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చూస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా మేయర్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం భారీ వర్షాలను కూడా ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుందని వీటిని కూడా సమీక్షిస్తున్నారు. అదేవిధంగా అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో 25, 26, 27 అంటే రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ కేంద్రం ఈ మధ్యాహ్నమే తెలిపింది. ఇక దీంతోపాటు హైదరాబాద్లో ఒక భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ విద్యాసంస్థల బంద్ కూడా పిలిపి ఇవ్వాలా లేదా అనేది కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులతోటి, అదేవిధంగా ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ తోటి కూడా చర్చలు జరుపుతుంది. అంటే భారీ వర్షాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఆ స్థాయిని బట్టే ఆ జిల్లాలో బంద్ ఇస్తే సరిపోతుందా లేదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు బంద్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా అది ఉన్నతాధికారులతోటి అదేవిధంగా సీఎంఓ అధికారులతోటి కూడా విద్యాశాఖ మంత్రి కూడా చర్చలు జరుపుతున్నట్టు మనకు సమాచారం అందింది. ఎందుకంటే గత 17 నుంచి 21, 22 వరకు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నిటికీ కూడా బంద్ సెలవును ప్రకటించింది. అదేవిధంగా మరో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో కురుస్తాయని వాతావరణ హెచ్చరించిన నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా
విద్యాలయాలకి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకి కూడా సెలవు ప్రకటిస్తామా ప్రకటిద్దామా లేదా అనేది అంశాల మీద కూడా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా ఫీల్డ్ మీదనే ఎక్కడైతే వాటర్ నిలిచిపోతాయో స్వయంగా ట్రాఫిక్ సిబ్బందే ఆ వాటిని ఎక్కడైతే నాలాల దగ్గర తట్టుకొని కొంత ఏదైనా అడ్డుగా ఉన్న చెత్త చెదరని కూడా వాళ్ళే స్వయంగా క్లీన్ చేస్తూ కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు నాలాలో వెళ్ళిపోవడానికి. ఇక కరెక్ట్గా పీక్ అవర్స్లో వర్షం పడడంతో హైదరాబాద్లో నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగానే హైదరాబాద్లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ పీక్ అవర్స్లో దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళడానికే అరగంట నుంచి గంట పాటు సమయం పట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఈ భారీ వర్షంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ఈ సమయం 1 నుంచి 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక ఇలాంటి సమయాల్లోనే అంబులెన్సులు కూడా ఒకవేళ రోడ్డు మీదకి వస్తే అప్పుడు ఆ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్లోనే గంటల తరబడి కూడా అంబులెన్సులు సైతం ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సిన అవసరం ఒక సందర్భం అయితే ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతం అటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు అదేవిధంగా డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి మాన్సూన్ సిబ్బంది ఈ ముగ్గురు శాఖలు కూడా ఒక సమన్వయంతో ఎక్కడ ప్రధానంగా వాటర్ నిలిచాయో వాటన్నిటినీ వీలైనంత త్వరగా వాటిని ఆ వర్షం నీటి అన్నింటిని కూడా డైవర్ట్ చేస్తే తప్ప ఒక ట్రాఫిక్ జామ్కి ప్రస్తుతం ఈ రోజు మటుకైతే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఇక భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ వాటన్నింటినీ గుర్తించి అసలు హైదరాబాద్లో ఎన్ని వాటర్ లాగింగ్ ప్లేస్లు ఉన్నాయి వాటన్నిటికీ ఎలాంటి ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం తాత్కాలికంగా ఏం చేయాలి అదేవిధంగా శాశ్వతంగా ఆ వాటర్ లాగింగ్ ప్లేస్లను ఎలా శాశ్వతంగా పరిష్కరించాలనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో అధికారులందరూ ఒక అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తే తప్ప హైదరాబాద్లో ప్రజలు పడుతున్న ఈ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేసే ఒక వీలు ఉంటుంది. లేని పక్షంలో ప్రతి ఏడాదిలాగే హైదరాబాద్లో వర్షం పడిన అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అదే ఇబ్బందులను కూడా ప్రతి వర్షాకాలం కూడా నగరవాసులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక వర్షాకాలంలో వర్షాలు పడడం ఎంత సాధారణం అవుతుందో హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడడం కూడా అంతే కామన్గా మారిపోయింది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా హైదరాబాద్లో వర్షం పడితే అదే ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వాటర్ లాగింగ్ ప్లేస్లను గుర్తించకపోవడం అదేవిధంగా వాటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఒక నాలాలకు పంపించే ఒక ఏర్పాట్లు చేయకపోవడం వీటికి మనం ఒక వైఫల్యాలుగా భావించవచ్చు. మరోవైపు ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మంత్రి కేటీఆర్ దాదాపు 1000 కోట్లతోటి ఈ నాలాల అభివృద్ధి పనులు చేయడంతో కొంత ఇబ్బందులు అయితే ఈసారి తగ్గాయనే చెప్పుకోవాలి. అయితే పూర్తి స్థాయిలో పెండింగ్లో ఇంకా చాలా నాలా పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బేగంపేట నుంచి అటు సికింద్రాబాద్ వెళ్లే రూట్లో ఉన్న ప్రధాన రసూల్పురా నాలను దాదాపు 10 కోట్లతో అభివృద్ధి చేశారు. అందుకు ఇప్పుడు అక్కడ బేగంపేట దగ్గర కొంత వాటర్ ఫ్లో అనేది అక్కడ లేదు. దాదాపు నాలా హైట్ పెంచడంతో అక్కడ ప్రధానమైన మార్గాల్లో దాదాపు లక్షల పైగా వెహికల్స్ కూడా అక్కడి నుంచి వెళ్తాయి. సో బేగంపేటలో కొంత ఆ ఇబ్బంది మాత్రం తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఆ ట్రాఫిక్ ఇబ్బంది మాత్రం అక్కడ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ క్లియర్ కావాలంటే మాత్రం 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఒక రాత్రి 10 గంటలు అయితే తప్ప ఈ ట్రాఫిక్ ఒక కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా మనం ఒక అంచనా వేయవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇది పీక్ అవర్స్, ఉద్యోగులందరూ కూడా తమ ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్ళే సమయానికే కరెక్ట్గా 5 గంటల 20 నిమిషాలకి ఈ వర్షం స్టార్ట్ అయ్యి 6 గంటల 15 నిమిషాల వరకు కూడా భారీ వర్షం కొనసాగింది. ఒక్కసారిగా మేఘానికి అంటే చిల్లు పడిందా అనే రీతిలో ఈ వర్షం పడడంతో కొంత ఒక ఎక్స్పెక్టేషన్స్కి కూడా అంచనాలకు కూడా అందనంతగా ఈ వర్షం ప్రస్తుతం హైదరాబాద్లో పడుతుంది. అయితే కొంత 6 గంటల 15 నిమిషాలకు పడ్డ భారీ వర్షంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్ద వర్షం కొంచెం తగ్గుతూ ఉంది. అయితే మరి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటే ఈ వర్షం నమోదవుతుంది. ఆ తర్వాత మెల్లిగా తగ్గిపోతాయని కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇక రేపటి నుంచి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండనున్నాయి. ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాలైన ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చూసుకుంటే హుస్సేన్ సాగర్కి ప్రధాన హైదరాబాద్లో ఉన్న 3 నాలాల నుంచి అటు బంజారా హిల్స్, పికెట్, బేగంపేట ఈ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లో చేరుకుంటుంది. హుస్సేన్ సాగర్ నీటిని కూడా తూముల ద్వారా బయటకు వెళ్తారు. అలాంటి సమయంలో కూడా
ఆ హుస్సేన్ సాగర్ వెళ్ళే రూట్లో నారాయణగూడ ఆదర్శ నగర్ బస్తీ, అదేవిధంగా మారుతి నగర్, ఈ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవి కూడా మునిగిపోతాయి. సో ఈ ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలు తరలించాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు ఇక ఉప్పల్లో ప్రస్తుతం పడుతున్న వర్షాలు చూస్తే ఒక కొద్దిసేపటి క్రితం తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ అసోసియేషన్ కమిషన్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్లో ఒక అరగంటలో పడే 5 నుంచి 8 సెంటర్ల పైగా వర్షపాతం నమోదైందని కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. అంటే ఇది ఒక తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడిందంటే హైదరాబాద్లో ఎక్కడికక్కడ నేలంతా కూడా చిత్తడి చిత్తడిగా మారిపోతుంది. ఇక ఇప్పటికే గత 17 నుంచి 21 వరకు కురిసిన భారీ వర్షాలతోటి కొన్ని చోట్ల రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, మరికొన్ని చోట్ల డాంబర్ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇక గాజుల రామారం లాంటి ప్రదేశాల్లో అయితే వర్షం తగ్గిపోయిన 4 రోజుల వరకు కూడా వారు ఆ నీట మునిగిన ప్రాంతాల్లోనే వాళ్ళు ఉండాల్సి వచ్చింది. నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా ఆ గాజుల రామారంలోని ఒక కాలనీవాసులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అంటే వీటికి ప్రధానంగా చెరువుల కబ్జాలు హైదరాబాద్లో పెరిగిపోవడం, వాటిని అరికట్టే విధానం లేకపోవడం, ముఖ్యంగా ఏళ్ల తరబడి కోర్టులో కేసులు ఉండడం, ఈ మూలంగానే ఆ చెరువులు కబ్జాకు గురవడం, ఆ చెరువులోకి నీరు కాస్త ఎటు వెళ్ళాలో దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం లేక కాలనీల వైపే మళ్ళుతుండడంతో కాలనీలన్నీ కూడా నీట మునిగి పబ్లిక్ కూడా అంటే తాము ఇల్లు కట్టుకుంది ఒక చెరువు కట్ట మీదనా, లేదా ఒక చెరువు ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ చెరువు ఉన్న ప్లేస్లో తాము ఇల్లు కట్టుకున్నామా అన్న ఒక ఆశ్చర్యాన్ని కూడా వారు లోనవుతున్నారు. మనం గాజుల రామారంలో ఒక సరిగ్గా ఒక ఉదాహరణ అది గాజుల రామారం కాలనీ. గత 4 రోజులు కూడా వర్షం తగ్గిపోయిన 4 రోజుల వరకు కూడా వాళ్ళు ఆ జల దిగ్బంధంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ అధికారులు తమని కాపాడాలి అని వేడుకున్న పరిస్థితి కూడా మనము చూసాము. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం ఇంకా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అయితే హైదరాబాద్లో నమోదవుతుంది. ఈ వర్షపాతం కూడా ఒక 5 సెంటీమీటర్ల పైగానే అంటే అతి తక్కువ టైంలోనే ఒక 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం ప్రస్తుతం నమోదయ్యింది. ఇది ఒక అరగంట పాటు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది నిత్య. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ మేయర్ అందరూ కూడా ఒక సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ కంట్రోల్ 24/7 అంటే ఈ 24 గంటలు కూడా తమ కార్యాలయం పనిచేస్తుందని, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగినా మా టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రధాన ట్రాఫిక్ జామ్ సర్కిల్ చూసుకుంటే ఒకటి ఐక్యా సర్కిల్, అదేవిధంగా బేగంపేట, అదేవిధంగా బాల్నగరు, ఆ తర్వాత ఉప్పల్ నేషనల్ హైవే దగ్గర అయితే దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నేషనల్ హైవే మీద ఒక పెద్ద కారిడార్ కడుతున్నారు, ఆ కారిడారు పనులు పూర్తి కాకపోవడంతో ఎక్కడికక్కడ బురదమయంతో నిండిపోయి ప్రజలు ఆ వెహికల్ అక్కడ బండ్ల మీద వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఇక ముఖ్యంగా కూకట్పల్లి వై జంక్షన్, అదేవిధంగా బాల్నగర్, అదేవిధంగా మియాపూర్, ఈ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడు ట్రాఫిక్ కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్ తగ్గాలంటే దాదాపు ఒక 3 గంటల పాటు అంటే రాత్రి 10 గంటల వరకు అయితే మాత్రం ఈ ట్రాఫిక్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వర్షాకాలం అసలైతే జూన్లో వర్షాలు పడాలి, కానీ ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే జులై 17 తారీఖు నుంచే అసలైన వర్షాలు మనకి ప్రారంభమయ్యాయి. జులై 17 నుంచి 21 వరకు కూడా వర్షాలు పడ్డాయి, దాదాపు 15% ఎక్కువ వర్షాలు ఈ వర్షాకాలంలో నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెలంతా వరకు కూడా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెలాఖరు వరకు కూడా వర్షాలు ఉంటాయని తెలిపింది. కాకపోతే ఇప్పటివరకు మనకి ఎప్పుడు అల్పపీడనం ఏర్పడినా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఆ ఏరియాల్లో మాత్రమే బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త దగ్గరగా అల్పపీడనం ప్రాంతం దగ్గరగా ఉండేది. కానీ ఈసారి అంటే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం మాత్రం అటు మనకి వైజాగ్, కాకినాడ ఈ ప్రాంతాలకు కొంత దగ్గరగా ఉండడంతో ఇప్పుడు కొంత మనకి భారీ వర్షాల ఎఫెక్ట్ దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఎక్కువ ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలంటే కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అంతా కూడా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా చేసింది నిత్య. థ్యాంక్ యూ విశాల్.
హైదరాబాద్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ కుడ, బోరబండ, వివేకానంద నగర్, ఉప్పల్, నాగోల్, లింగంపల్లి, పటాన్ చెరు, పంజాగుట్ట, హైటెక్, గచ్చిబౌలి, కుకట్పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలర్ట్ అయిన డిఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు వస్తే 0402111111 9000 0011 3667 నెంబర్స్ కి కాల్ చేయాలని సూచించారు. వాతావరణ శాఖ 25-26 తేదీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.